ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని 5 కాదు 10 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది మా మిత్రుంది. కొంతమంది మాట్లాడుతున్నారు 3 నెలలు 6 నెలలు 6 నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని. అయ్యా, అనుకునేటోళ్లకు ఆశపడేటోళ్లకు ఒక మాట చెప్పదలుచుకున్నా, మొన్నటి ఎన్నికలల్లా ప్రజలు బొక్కలు ఇరగొట్టి బోర్లు పడేసారు. మీ బొక్కలే చక్కగా కాలేదు, ఏ రకంగా మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పగటికాలాలుగా అంటారు. చేసి చూడండి ప్రయత్నం, తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం. ఆనాడు నాదెండ్ల భాస్కర్రావు గిట్లాంటి వేషాలు వేస్తే ఊర్లలోకి ఒక్కరిని కూడా రానియలే ప్రజలు. ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవడైనా చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు. మళ్ళీ మీ గోరి మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి. అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి, చేతనైతే సలహాలు ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప. అక్క కూడా ఇంతకుముందు అన్నది, ఏంది తమ్మి గవాడు గని గని మాటలు మాట్లాడుతుంటే నువ్వే వంటలేవని. నేను అక్కతో చెప్పిన, అక్క వాడిని అక్కసే వెళ్ళగక్తున్నాడు మనకెందుకు, మనం కుర్చీలో కూర్చోవడమే వాడిని చేసే శిక్ష. అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు, అక్క ఆనే కూర్చోవచ్చిన బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం, వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం. అసెంబ్లీ సస్పెండ్ చేస్తామంటే వద్దని చెప్పిన, మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, స్పీకర్ సార్ ఎవరిని బయటకు తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూయి వాళ్ళు చేసిన తప్పులని మా భట్టి గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు, వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్క కట్టి చెప్తున్నాడు. వినాల్సిందే ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాబట్టి గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, దాన్ని శాసనం చేయడం జరిగింది. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడిగితే వాళ్ళకు ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో. మిత్రులారా, అది కూడా
వివిధ భాషలలో గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రము, ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. మన వాళ్లకు చెప్పిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా, నా మాటనే శాసనం, నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్నా, వచ్చే సంవత్సరం నుంచి జనవరి 31 నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్నా. తప్పకుండా మా సహచర మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని, ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా. తొందరలోనే గవర్నమెంట్ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి, మా లిజెండ్, మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మీద మీకెవరికి, మా తెలంగాణ లిజెండ్, మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న, మా గద్దరన్న మీద మీకెవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలి, విజయవంతం చెయ్యాలి అని తెలియజేస్తూ వారి అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ధన్యవాదాలు సార్. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారికి, శ్రీయుత భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మధు యాష్కేవుడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీమతి గుమ్మడి విమలా గద్దర్ గారికి, విఠల్ సూర్యకిరణ్ గారికి, డాక్టర్ సంగారెడ్డి పృథ్వీరాజు గారికి, శ్రీయుత కోనమనేని సాంబశివరావు గారికి, శ్రీయుత ప్రొఫెసర్ కంచి అగినాయ్ గారికి, మరి జేబీ రజు గారికి, పాశం యాదగిరి గారికి, వెంకటరెడ్డి గారికి, ఎస్ జగన్ రెడ్డి గారికి, జి రాములు గారికి, శ్రీయుత బి కొండారెడ్డి గారికి.